సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ద్వారా తన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు సుధీర్ తన బంధాన్ని మార్చుకున్నాడా మెల్లిమెల్లిగా మల్లెమాలకు దూరం అయిపోయారా జబర్దస్త్ తనకు ఇచ్చింది ఎప్పుడు దీన్ని వదిలిపెట్టను అని చెప్పారు కానీ సమయం వస్తే మాత్రం తేడా కొట్టేస్తున్నారంత మొత్తానికి సుధీర్ ఇప్పుడు టోటల్గా మల్లెమాలకే గుడ్ బై చెప్పినట్టు కనిపిస్తోంది మధ్యలో డ్యూ డీ నుంచి వెళ్ళిపోయారు అప్పుడే అందరికీ ఏదో అర్థమైంది కొద్ది వారాలుగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో కనిపించలేదు ఇప్పుడు మరో షాకు తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్గా గా రష్మి వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీ నిలబెట్టిందే సుధీర్ ఆయన వచ్చాకే పోస్ట్గా పగ్గాలు చేపట్టాకే షో ట్రాక్లో పడింది బ్లాక్ బస్ట్ హిట్ అయింది అయితే ఇప్పుడు ఆ సుధీరే షో నుంచి బయటకు వచ్చేశారు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుధీర్కి బదులు రష్మి రావడం అందరూ షాక్ అయిపోయారు నిజంగానే సుధీర్ ఫ్యాన్స్ అయితే నెట్ ఇంట్లో యూట్యూబ్లో రచ్చరచ్చ చేస్తున్నారు సుధీర్ అన్న రావాల్సిందే సుధీర్ అన్న లేకపోతే షో చూడడం సుధీర్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్తో దడదడలాడిస్తున్నారు అయితే మొత్తానికి సుధీర్ మల్లెమాల నుంచి దూరమైనట్టు కనిపిస్తున్నారు డీ మానేసినప్పుడే అందరికీ అనుమానం వచ్చింది కానీ రీసెంట్గా మళ్ళీ వస్తానంటూ చెప్పడం మళ్ళీ గురి చేసింది అయితే ఇప్పుడు మల్లెమాలికి సంబంధించిన ఏ కార్యక్రమంలో లేకుండా మా టీవీలో రావడం మరింత అనుమానాలకు తావిస్తోంది అసలు సుధీర్కి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఈ విషయంలో రష్మి ఫైర్ అయినట్టుగా సమాచారం సుధీర్ కేవలం ఒక కమెడియన్గా జబర్దస్త్లో చేసుకుంటూ ఉండిపోవాలా తను హీరోగా రాణించాలనుకుంటున్నారు ఇన్ని రోజులు ఆదరించిన వాళ్ళు ఇప్పుడు ఆ నేమ్ని మీరే ఇచ్చారు ఆ నేమ్ని మళ్ళీ అక్కడే తీసేసుకోవాలనుకుంటే ఎలా సుధీర్ ఎదగాలనుకుంటున్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా మనమందరం కలిసి సుధీర్కి సపోర్ట్ చేద్దాం మంచి స్టార్ అయితే అప్పుడు మనకి ఆనందమే కదా ఇప్పుడు చాలామంది ఉన్నారు బుల్లితెరలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు షారుఖ్ ఖానే తీసుకోండి చిన్న చిన్న సీరియల్స్ చేసేవారు ఆ తర్వాత ఇప్పుడు బాలీవుడ్ని ఏలారు అలాగే మన సుధీర్ కూడా టాలీవుడ్లో నంబర్ వన్ హీరో అవుతారేమో కాబట్టి మనందరం సపోర్ట్ చేద్దామంటూ రష్మి ఎంతో ఆలోచించి సుధీర్ కోసం స్పెషల్గా బయట ఇచ్చారు